ఆపరేషన్ వాలెంటైన్ క్వైట్ ఆనెస్ట్లీ ఒకవేళ నేను డ్యూన్ ఆ స్పెషల్ షో చూడకపోయి అంటే పక్కా ఇవాళ డ్యూన్కి వెళ్ళేవాడిని అది ఓపెన్గా చెప్తున్నా ఇట్స్ ఇట్స్ ఎ బెటర్ ఫిల్మ్ అన్న నా ఒపీనియన్ డ్యూన్ టూ అట్ ద సేమ్ టైమ్ మా ఎడిటర్ కూడా ప్లీజ్ బ్రో ఇట్లా నేను కూడా డ్యూన్ బుక్ చేసుకున్నా ఎడిట్ కొంచెం లేట్ అవుతున్నాడు సో అర్థం చేసుకోవాలి ఇంకా సో అదనమాట ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఎలా ఉందా అంటే కొంచెం సిన్సియర్ అటెంప్ట్ అనిపించింది బట్ వెరీ బోరింగ్ అండి ఐ వుడ్స్ ఐ ఐ కెన్ సే ఇట్స్ అ బ్యాడ్ ఫిలిం ఓ విధంగా చెప్పేయచ్చు అంతే వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి పిచ్ మీటింగ్స్ రావట్లేదు అన్నారు యానిమల్ వచ్చింది కదా సలార్ వస్తుంది గుంటూరు కారం వస్తుంది అన్ని సినిమాలు లైన్లో చేసుకుంటే వెళ్ళా యాక్చువల్లీ బేబీ కూడా ఉంది బేబీ కూడా చేయాలి చాలా రోజులు బేబీ చేద్దాం అనుకున్నా కానీ ఈ గ్యాప్లో ఇవన్నీ అలా వస్తాయి అన్నీ వస్తానే ఉంటే మీరు మాత్రం లైకు షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి పెడదాం అసలు ఏంటి ఆపరేషన్ వ్యాలెంటైన్ ఎందుకు చూడాలి ఏంటి అంటే ఈ సినిమా చాలా బ్యాడ్ బ్యాడ్ లక్ అండి ఫస్ట్ బ్యాడ్ లక్ ఏంటంటే డ్యూన్తో పాటు వస్తుంది సో అదొక పెద్ద ఇది అట్ ద సేమ్ టైం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఎలా అంటే ఇప్పుడు వాడా వీడా వీడా ఫస్ట్ అలా అన్నట్టు పటాస్ సినిమా ఉంది టెంపర్ సినిమా ఉంది అక్కడ క్లాష్ అయింది కదా అలానే ఇలా దరిద్రానికి ఫైటర్ సినిమా ముందు వచ్చింది సో చాలా సిమిలారిటీస్ ఉండడం వల్ల ఆబ్వియస్లీ కంపారిజన్స్ అటు వెళ్తాయి దేని ప్రోసెస్ దేని కాన్స్ దానికి ఉన్నాయండి బ్లైండ్ ఓకే ఫైటర్ సూపర్ ఇది బంపర్ ఇది వేస్ట్ అని చెప్పలేదు ఎందుకంటే ఫైటర్ ఇది మాస్ మసాలా కమర్షియల్ సినిమా డాన్స్లు ఉంటాయి వారయ్యాక డాన్స్ సీక్వెన్స్ పెడతారు ఇందాకే ఏడ్చారు ఇప్పుడే డాన్స్ అంటారు ఇక్కడ అది లేదు సిన్సియర్గా ఒక వార సినిమా ఒక మిలిటరీ సినిమా తీద్దామో అని మనసులో పెట్టుకొని తీశారు బట్ ఆ సిన్సియారిటీ సరిపో టచ్ బోరింగ్ ఉంది సినిమా విఎఫ్ఎక్స్ అంటారా ఎంత తక్కువ మార్కుండా మంచిదండి ఎట్లా చెప్పాలి అసలు ఆ ప్లేన్లు కానీ అసలు ఇలాంటి సినిమాల్లో ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నేను చెప్తాను లిస్ట్ చెప్తాను చూడండి బేస్ ఉంటుంది మిలిటరీ బేస్ మొత్తం గ్రీన్ స్క్రీన్ అక్కడ మొత్తం బ్లర్రీ ఉంటుంది లేకపోతే అసలు ఎంఎస్ పెయింట్లు వేసినంత దారుణంగా ఉంటుందండి మిజైల్స్ అంటారు మిజైల్స్ అయినాక లేదా ఎల్ఈడీ లైట్లు పెట్టినట్టు లేదా చాలా ఇమెచ్యూర్ లాగా ఉంటుందండి ఆ మిసైల్స్ కానీ ప్లేన్లు కానీ దిప్పేయడం కానీ అరే యాక్షన్స్ సీక్వెన్స్ కూడా ఇట్లా మాస్క్ పెట్టి అంటే మరి నాకు ఫీల్ రావట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకో తెలియదు టాప్ గన్ చాలాసార్లు చూసి చూసి తెలియదు కానీ అక్కడ వచ్చే ఫీల్ ఇక్కడ రాదు ఆబ్బియస్లీ దాంతో అది కంపేర్ చేయలేము ఆ బడ్జెట్ ఏంటి ఈ బడ్జెట్ ఏంటి అక్కడ టామ్ క్రూస్ మావా అది అనొచ్చు బట్ ఐ కెనాట్ హెల్ప్ మై సెల్ఫ్ మీరు ఒకటి చూశాక అది మర్చిపోవు అది అదే ఇది ఇది అని చూడలేవు సో నాకు ఇది అంత ఇమర్సేవి అస్సలు అనిపించలేదు సరే ఇవన్నీ చెప్పా కదా జీప్ సీన్లు ఉంటాయి అది గ్రీన్ స్క్రీనే ఆఫీస్ సీన్లు ఉంటాయి అవి ఇంకా క్లోజ్ లొకేషన్లో తీస్తారు వెనకాల స్క్రీన్లు అంతా గ్రీన్ స్క్రీనే లాస్ట్కి వారంతా అయిపోయాక కంగ్రాచులేషన్స్ చెప్తుంటే అక్కడ గ్రీన్ స్క్రీనే సినిమా అంతా గ్రీన్ స్క్రీన్ పెడితే ఇంకా ఎందుకండి యానిమేషన్ సినిమాలు తీసుకుంటే అయిపోద్ది కదా కుదిరినంత మటుకు తీయాలి ఆల్రెడీ ఎయిర్ బేస్కి వెళ్ళాం అక్కడ చాలా రోజులు ఉన్నాం అది ఇది అన్నారు కాబట్టి నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉండింది కొంచెం ఎంతో కొంత చూపిస్తారని బట్ సీజీ వైజ్ వెరీ వెరీ బ్యాడ్ అండి అసలు హనుమాన్ ఉన్న బడ్జెట్లో ఎంత బాగా తీశారు సో ఏమో ఇక్కడైతే నాకు అది అస్సలు కానీ ఈ సినిమాల క్యారెక్టర్స్ ఆ వాడకము అసలు కొంతమంది అయితే అలా వచ్చేలా వెళ్ళిపోతారు మెరుపు తీగలాగా పార్ట్స్ కట్ చేశారా లేకపోతే ఏదో వచ్చేసి క్యామియోలు ఇచ్చి వెళ్ళిపోయారా మీకు బిగ్ బాస్లో చాలామంది ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయనమాట ఇక్కడ అక్కడి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ హ్యుమానిటీ అని చెప్పి ఒక ఆవిడ ఉండేవాళ్ళు గుర్తుందా మన మానస్ ఇంకా వాళ్ళు ఉన్న సీజన్లో తను ఉంటారు మళ్ళీ బాల్ దెబ్బతిన్నాయి అంటారు కదా వాళ్ళు ఉంటారు ఇంకో ఈ రెండు మూడు క్యారెక్టర్లు ఉంటాయి కేవలం ఒకటే డైలాగ్ డైలాగ్ చెప్పి తిరిగి ఓ ప్లేటి నుంచి వస్తున్నాయి మేడం అంటారు అంతే అలా సీన్ కట్టింగ్ అయిపోయింది వన్ డైలాగ్ డన్ అలానే అభినవ్ గోమతం గారు ఉంటారు ఆయన కూడా ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అసలు ఏంటి అందులో ఒకే ఒకటి ఏంట్రా అంటే నాకు కొంచెం నాస్టల్జిక్కి ఇది వచ్చిందనమాట ఇది మీకు చెప్పాలి సో బేసిక్గా హెచ్ఏలన ఒకటి ఉంటుంది సో హెచ్ఎల్ ఎంప్లాయీలాగా వస్తారన్నమాట మా పెద్ద హెచ్ఎల్ పనిచేశారు సో నాకు ఆ మెమరీస్ వచ్చినా యూనిఫామ్ కానీ ఐడి కార్డ్ కానీ వాళ్ళ వాళ్ళకి ఇయర్లీ క్యాలెండర్లు ఇస్తారనమాట ఫైటర్ జెట్స్ అవి అని చిన్నప్పుడు నేను కూడా అది చూసి నేను ఎయిర్ ఫోర్స్ పైలట్ అని కూడా బ్యాచ్ అనమాట బేగంపేటలో ట్వెల్వ్ ఇయర్మన్ సెలక్షన్ సెంటర్ ఉంటుంది అలా ఎప్పుడు అలా కార్లో వెళ్తున్నా కూడా ఇలా తిరిగి ఆ పన్నెండు మందిలో నేను ఉంటా చెప్పి సెగదొబ్బేవాడు అనమాట సో అవన్నీ ఒక నాస్టాజిక్ మెమరీ బట్ ఓకే అది పక్కన పెడితే ఇంకా రుహాని శర్మ గారండి వేస్టెడ్ అనిపించింది నాకైతే ఎందుకండి ఈ రోల్స్ చేస్తున్నా నాకు అర్థం కావట్లా మొన్నేమో సైన్ ఈ రోలు అసలు స్కోప్ లేదు డబ్బింగ్ అమ్మ డబ్బింగ్ అంటే చెప్తారు సపరేట్గా మళ్ళీ మాట్లాడాలి డబ్బింగ్ వర్స్ట్ అండి రుహానీ గారు మీది మీరే చెప్పుకోవచ్చు కదా మీకు హిందీ కూడా వచ్చు కదా తెలుగు గబ్బులే పదిలారండి ఎవరు చెప్పారో కానీ అండ్ అట్ ద సేమ్ టైం సినిమా మొత్తం లిప్సింగ్ ఉండదు డబ్బింగ్ ఉండదు హీరోదే ఉండదండి ఫస్ట్ టెన్ మినిట్స్ నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ఈ అమ్మ ఈ సినిమా చూడాలని ఇప్పుడు వెళ్ళిపోతా అన్నట్టు అనిపించింది హీరో డైలాగ్లే ఓకే హిందీలో చేశారు ఇక డబ్బింగ్ అనుకున్నా కూడా అది కూడా సింక్లో ఉండట్లేదండి ఏదో జఫ్ఫా డబ్బింగ్ గోల్డ్ మైన్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది నాకైతే అదైతే చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది అట్ ద సేమ్ టైమ్ మానిషి చిల్లర్ అనుకుంటా హీరోయిన్ తను కూడా అసలు ఎందుకున్నారు ఆ రోల్కి అంత సెట్ అవ్వలేదు అనిపించింది కొన్ని సీక్వెన్సెస్లో కూడా సీజీ పెట్టారా ఫేస్ మీద లేకపోతే అది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ మధ్య కొన్ని కొంతమంది తినే కూడా అంతే రూమ్ ఇన్ చేస్తే కొన్ని సీక్వెన్సెస్లో సీజీ ఏదో కవర్ చేసినట్టు ఫేస్ అంతా ఐ నో నో సమ్ ఎక్కువ ఫోటోషాప్ చేస్తే ఎలా ఉంటుంది ఫేస్ అసలు నేచురల్ ఫేస్లా ఉండదు ఇప్పుడు కార్డాషన్ ఫేసెస్ లేదా ఆమ్ పిట్స్ కొంతమందికి అలా చేస్తుంటారు కదా స్మూతింగ్ సంథింగ్ లేదంటే అలా అనిపించింది ఫేస్ అంతా ఇందాకే అన్నా కదా సిన్సియర్ సినిమా అది అని బట్ దట్ డస్ నాట్ మీన్ ఇట్ వర్క్ అండి కొన్ని చోట్ల సిన్సియర్గా తీసుకున్నా కూడా కొన్ని ఎంత కామెడీగా చూపిస్తారు ఇప్పటికీ కామెడీగా చూపిస్తారు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏం ఏమని అనుకుంటారా మీరు పేపర్ మీద రాసేటప్పుడు అన్న కామెడీగా కనిపిదారా మీకు ఇండియా పాకిస్తాన్కి కొంచెం వార్ అట్మాస్ఫియర్ ఉంది ఇండియా ఎప్పుడు మన మీద అటాక్ చేస్తుంది అని పాకిస్తాన్ జాగ్రత్తగా ఉంది అలాంటప్పుడు పాకిస్తాన్ బార్డర్లో రెడార్ చూసేవాడు రెడార్ చూడకుండా ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుతుంటాడండి చూపిస్తారు లిటల్ క్యాండీ క్రష్ ఆడుతూ అవుతూ ఉంటే అప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఎంటర్ అటాక్ చేస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలివిగా ఎలా కౌంటర్ చేసాం వాళ్ళ డిఫెన్సెస్ చూపించాలి అడ్డిమారి గుడ్డు దెబ్బ కింద వెళ్ళిపోతుంటే ఇప్పుడు క్యాండీ క్రష్ ఆడుతుంటే వచ్చిరా లోపలికి ఇక్కడ ఇండియానే తక్కువ చేసినట్టే పాకిస్తానే తక్కువ చేసినట్టే ఎందుకు సార్ ఇలాంటివి రాస్తారు నాకు అర్థం కాదు మీరు చూసారా పోయి పాకిస్తాన్ ఇట్లా క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నట్టు ఎవడంటే వాటి ఇష్ట వచ్చినట్టు బార్డర్ క్రాస్ అవుతారు మీరే కొన్ని సీక్వెన్స్లో చెప్తారు శామ్ ఉంది శామ్ మిజైల్స్ ఉన్నాయి అని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అక్కడ ఉందా లేదా స్ట్రాటజీ ఏంటి వాళ్ళెలా వెళ్ళారు వీళ్ళెలా వచ్చారు మన బార్డర్ దాటి ఏది ఉండదు మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఆపరేషన్ వజ్రం వజ్ర వజ్రా సంథింగ్ అది కూడా ఏదో బిల్డప్ ఇచ్చి ఏముండదు లో ఆల్టిట్యూడ్ ఫ్లయింగ్ అంతే దానికి ఒక సపరేట్ మిషను దానికి ఒక టెస్టింగు అది ఏదో పెద్ద ఇది అది అన్నట్టు చూపిస్తారు ఇక్కడైతే టాప్ కానీ అన్యాయంగా దింపేశారండి కొన్ని సీక్వెన్సెస్ కానీ కొన్ని సీన్స్ కానీ కానీ ఎక్సిక్యూషన్ వైజు వెరీ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ ఇప్పుడు ఇలా నైన్ జీ టెన్ జీ సీన్ ఒకటి ఉంటుంది మీరు టాప్ గన్ చూస్తే ఇలా కింద నుంచి ఇలా పైకి లేదు అది ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి చేసి అని ఏదో ఫీల్ చూపిస్తారు కానీ మీకు ఫీల్ రాదు అలానే లో ఆల్టిట్యూడ్ ఫ్లైట్ ఇట్స్ వెరీ రిస్కీ అది ఇది అంటారు క్లైమాక్స్లో పాకిస్తాన్ ఫైటర్ గడి వెనకాలే పారాల్గా వస్తుంటాడు మరి హీరోకి అంత కష్టం అది ఇది అనిపించినప్పుడు విలన్ గడికి అసలు అదేంటో కూడా తెలియదు ఆపరేషన్ వజ్రా అది ఇది అంటారు వాళ్ళు ఎలా ఫాలో అయ్యాడు ఇంతసేపు మరి అయ్యే ఉండవు ఇలాంటి లాజిక్ అడగకూడదు అట్ ది సేమ్ టైం ఒక ఫైటర్ చెట్టు ఒక మిలిటరీ సినిమా చూస్తుంటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తానండి అరే ఒక స్ట్రాటజీ ఉండాలరా ఒక పోలీస్ సినిమా తీస్తున్నప్పుడు ఒక పోలీస్ ఒక ప్రాపర్ పోలీస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అలా చూపించాలి మన దగ్గర పోలీస్ అంటే తొడలు కొట్టేసి గబ్బర్ సింగ్ అని చెప్పేసి కొడతారు మిలిటరీ అంటే కూడా అంతే వెళ్ళిపోదాం ఏదైతే చూసుకుందాం అంట అదొక స్లోగన్ వద్దులేమాట ఫస్ట్ ఎయిడ్ అవుతున్నాను సో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఫస్ట్ అయితే నేను చెప్తున్నాను కదా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే అమ్మా ఇది పెద్ద క్యాష్ గ్రాబ్ దొరికిందే ఛాన్స్ అన్నీ ఇంకా వృద్ధార్థం దేశభక్తి అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ చూశాక లేదు లే కొంచెం సిన్సియర్గానే ట్రై చేస్తున్నారు అన్నట్టు అనిపించింది బట్ ఓవరాల్ క్లైమాక్స్ కొంచెం అటు ఇటుగా బాగానే మేనేజ్ అయినా కూడా క్లైమాక్స్ అయ్యాక ఒక సెలబ్రేషన్ సీన్ ఉంటుంది ఈ మధ్య మనకు చూస్తుంటే అనిపిస్తుంది ఫ్రెండ్షిప్ సీన్స్లో హాయ్ హలో హవారి అని చాలా అన్యాచురల్గా ఉంటాయి కొన్ని పాత సినిమాలు ఇక్కడ కూడా అంతే అండి ఏ నెగురుతూ ఉంటారు పక్కన క్యారెక్టర్ ఆర్స్టులు ఎవ్వరు న్యాచురల్గా చేయడు మళ్ళీ అట్ ద సేమ్ టైం యాడెడ్ గ్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం ఫీల్ అంతా పోయింది అసలు ఎట్ ద సేమ్ టైం సినిమా మొత్తం కూడా త్రూ అవుట్లీ త్రూ అవుట్గా చూసుకుంటే లేదు ఎంగేజ్మెంట్ అయితే అసలు లేదు ఎంగేజ్మెంట్ లేదు సీజీ బాగాలేదు విజువల్ ఎక్స్పీరియన్స్ బాగాలేదు ఆడియో ఆడియో అయితే ఎస్ మిక్కిజేమే అనుకుంటా ఐ ఎమ్ నాట్ రాంగ్ చాలా మ్యూజిక్ అయితే చాలా బాగుందండి ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీక్వెన్సెస్లో ఆ మ్యూజిక్ కానీ ఎండ్ అయిపోయాక వచ్చే థంపింగ్ ఎస్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ టైప్లో ఒక బీట్ వస్తుంది కదా అది అన్నీ బాగున్నాయి సో అక్కడైతే మనం కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు అండ్ ఇంకొక ఫైనల్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫైటర్ సినిమా టాప్ గన్ సినిమా ఇక్కడ ఇద్దరు ఏజ్ ఎక్కువ సో ఒక ఎక్స్పీరియన్స్డ్ వెటరన్ పైలట్ అలా కొంచెం ఉంటుంది వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు నేర్పిస్తున్నారు వాళ్ళకి ఎక్కువ తెలుసు అని ఇక్కడ వరుణ్ తేజ్ గారికి అదే ఇబ్బంది అండి ఐదర్ యంగ్ యారగెంట్ పైలట్ అని చూపించాల్సింది లేకుండా ఇక్కడ ఎలా అంటే ఎక్స్పీరియన్స్డ్ పైలట్లా చెప్తారు కానీ ఆయన చూస్తుంటే ఆయన యంగా ఉంటారు కాబట్టి నమ్మడానికి అదంత వీలుగా లేదు ఆమె ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అవి డన్ తీసి డన్ దట్ అంటే లేదు నాకైతే నమ్మడం లేదు వరుణ్ తేజ్ గారిని అప్రిషియేట్ చేయాలండి కొత్తవి తీసుకొస్తున్నారు కొత్త ట్రై చేస్తున్నారు కాదనట్లేదు కానీ అవి వర్కౌట్ అవుతుంది నేను ఏం చేయగలుగుతాను చెప్పండి సో హోప్ఫులీ నెక్స్ట్ టైమ్ ఏదైనా వర్కౌట్ అవుతుంది నాకైతే ఇది వర్క్అట్ అవ్వలేదు మీకే అనిపించింది డ్యూన్ చూసారా డ్యూన్ రివ్యూ కూడా ఇచ్చాను డ్యూన్ వెళ్ళి చూడండి దాని కింద రాయండి ఇదేలా అనిపించింది చూసుంటే అది కూడా చెప్పండి చూసుకుంటే వాళ్ళ పిచ్చిపెట్టి స్కమల్ల వచ్చారు థ్యాంక్ యూ